بسم الله الرحمن الرحيم. بسم الله الرحمن الرحيم. మిత్రులారా, మనం నిన్న నమాజ్ గురించి మొదలు పెట్టుకున్నాము. ఎందుకంటే దైవం 5 పూట్ల చేశాడు, 1 పూట చేస్తే సరిపోద్దు కదా. ఈ బిజీ లైఫ్లో 2 పూట్ల సాధ్యమవుతుందా? సోదర మహాశయులారా, మనిషి రకరకాలైనటువంటి మనిషి ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఫటాఫట్ అయిపోయే విషయాలే అతనికి కావాలి. పొద్దున లేచామా, 1-2 నిమిషాలు దండం పెట్టుకున్నామా, అయిపోయింది. ఇప్పుడు ఎందుకండి ఈ విధంగా 5 పూట్ల కూడా నమాజు, లేకపోతే ప్రేయరు, గంటలు గంటలు ప్రేయరు ఎందుకు అవసరమా సోదర మహాశయులారా? మనిషికి తక్షణం ఏదైతే జరుగు, ఇన్స్టంటే మనిషికి కావాలన్నమాట. అంత ఫటాఫట్ అయిపోవాలి మనిషికి ప్రతిదీ కూడా. సోదర మహాశయులు, ఈ ప్రపంచం అలాంటిది కాదు. అనుక్షణం కూడా తన మాయాజాలంలో లాగేసే ప్రపంచం. కాబట్టి మన ప్రత్యర్థి ఎంత బలంగా ఉంటే మన పోరాటం కూడా అంతే బలంగా ఉండాలి లేదా? ప్రత్యర్థి హెవీవేట్ ఛాంపియన్ అయ్యి మనం ఏమీ లేకుండా వెళితే మనం పోరాడగలమా? కాబట్టి మన శత్రువును మనం ఎదుర్కోవాలి అంటే, శత్రువుతో మనం పోరాడాలి అంటే మనం కూడా బలంగా ఉండాలి కదండి. ఆ విధంగా బలోపేతం చేస్తున్నాడు దైవము ఈ 5 పూటల ఈ నమాజ్ ద్వారా. బయట మన శత్రువు అంటే మన మనోకాంక్షలే. మళ్ళా బయట నుంచి ఏదో కాదు, మళ్ళా మన మనస్సే మన శత్రువు అండి. ఆ చెడు వైపు లాగే అనేక అంశాలు బయట, రకరకాలైనటువంటి అట్రాక్షను, నగ్నత్వము, అశ్లీలత, ఈ విధంగా మద్యము, ఈ రకరకాలైనటువంటి ఈ విషయాలు ఉన్నాయి చూసారా, వీటి వైపు ప్రపంచం లాగేస్తూ ఉంటుంది. డబ్బు, తేలిగ్గా సంపాదించే మార్గాలు ఇవన్నీ కూడా. కాబట్టి వీటి నుండి రక్షింపబడాలి అంటే అంత బలంగా మనం ఉండాలి. ప్రతి సందర్భంలో మనం బలంగా ఉండాలి. కాబట్టి ఏదో ఒకసారి అయితే కాదు. అందుకని దైవం ఏం చేశాడంటే 5 పూటల్లో కూడా మనిషిని పట్టి ఉంచుతున్నాడు అనమాట. తన దైవభీతితో కనెక్షన్ అనమాట. ఎప్పుడైతే ఆ కనెక్షన్ తప్పిపోతుందో, టవర్ పోయిందనుకోండి, మనం కాల్ చేయలేం చూసారా? ఆ విధంగా దైవం ఏంటంటే ఈ 5 పూటలు కూడా మనిషిని తన కంట్రోల్లో పెడుతున్నాడు. జాగ్రత్త అని చెప్పేసి 1వసారి నమాజ్ చేసిన తర్వాత 2వసారి నమాజ్ ఏదైతే ఉంటుందో, ఈ మధ్యలో ఏదైనా అతను పొరపాట్లు ఏదైనా చేసుకున్నట్లయితే ఈ చేస్తున్నటువంటి నమాజ్లో అతను మళ్ళీ అలర్ట్ అవుతాడు. అరే, నేను ఆ విధంగా తప్పు చేసిన మళ్ళీ చేయకూడదు అని చెప్పేసి ఈ విధంగా. అందుకనే దైవ ప్రవక్త ఏం చెప్పారంటే, ఇన్న బైన రుజులి వ బైన షిరికి వల్ల కుఫ్రి తర్క సలాత్. ఈ నమాజు అనే ఆరాధన ఏదైతే ఉందో, విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్య భేదాన్ని చూపించేది. కాబట్టి పేరుకు మాత్రమే నేను విశ్వాసినండి, నేను ముస్లింని అండి అని చెప్పుకుని అతను నమాజు ఆచరించట్లేదు అనుకోండి, వ్యర్థం అనమాట అదంతా కూడా. అటువంటి ఇదేంటంటే, మా ఇంటి పక్కన ముస్లిం ఉంటాడు, ఎప్పుడు నమాజే చేయడు. కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి మనం పట్టించుకోకూడదు. ధర్మం ధర్మంగా ఉంటుంది, ధర్మం ధర్మంగా చూడాలి. ధర్మం ఒక విషయం ఆజ్ఞాపించింది, దాన్ని అనుసరిస్తామా మనకే ప్రయోజనము, అనుసరించమా అందరితో పాటు మనం కూడా పోతాం, నష్టపోతాం. దైవ ప్రవక్త అదే చెప్పారు, ఒక వ్యక్తి దైవాన్ని నమ్మేవాడు, నమ్మని వాడు, ఇద్దరి మధ్య ఒక ఏదైనా ఒక భేదం ఉన్నది అంటే అది నమాజ్ అన్నారు, ప్రార్థన. కాబట్టి దైవాన్ని ప్రార్థించడము, దైవ నమాజ్ ఆచరించడం అనేది ఒక దైవాన్ని విశ్వసించడము, విశ్వసించకపోవడము, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి భేదం అన్నమాట. కాబట్టి రండి, మనం అందరం కూడా దైవాన్ని విశ్వసించిన వాళ్ళమే అయితే తప్పనిసరిగా మనం ఆయన ఆరాధన మాత్రమే చేద్దాము. సర్వేజన సుఖనో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.